కాటన్ బర్గర్ తెలుసా? తెలుసా? కటింగ్ జరిగి తెలుసా? తెలియదు. తెలీదా? అక్కడ వచ్చారు కదా వాళ్ళని అడగండి. సర్దార్ కాదు కదా అతను ఉన్నారు. తెలీదండి. నిజమానే కాటన్ బర్గర్ తెలుసా? తెలీదు. బ్రిడ్జ్ కడతారు. రాజు రాజు మరి సివిల్ ఇంజనీర్ అంటున్నావు, మరి సివిల్ ఇంజనీర్ అయినప్పుడు మరి కాటన్ బర్గర్ ఇంజనీరింగ్ చేశారో తెలుసా? చదవలేదు మేము. ఈ బ్రిడ్జ్ ఎవరు కటింగ్ చేయారో తెలుసా? కాటన్ వ్యారీస్. గుర్రం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు కదా, ఆయన ఎవరు? కంపల్సరీ జనరేషన్ తెలుసుకోవాలండి సార్. కాటన్ సరార్దర్ కాటన్ గురించి. సర్దార్ కాటన్ గారు. సరార్దరా? సర్దారా? సర్దార్. ఆ గుర్రం మీద వచ్చి ఇవన్నీ చూసి పరిపాలన చేశారు, అవి కట్టినట్టు అంతవరకు నాకు తెలుసు. వయసు ఎప్పుడు? అప్పుడు ఎంత? అప్పుడు 45 అంత ఉంటుంది. 45-30 ఉంటుంది. బ్రిడ్జ్ కట్టించింది ఎవరో తెలుసా? వెల్కమ్ టు ఏబీపీ దేశం. వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, గోదావరి నిండుకుండలా మారింది. అయితే ధవళేశ్వరం సరార్దర్ కాటన్ ధర బ్యారేజ్ మీద మనం ఉన్నాం. అంతకు ముందు ఈ గోదావరి నుంచి వెల్లువల వచ్చే వరద నీరు పూర్తిగా సముద్ర గర్భంలో కలిసే పరిస్థితి ఉండేది. బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి సరార్దర్ కాటన్ ధర ఇక్కడ ఈ మహత్కార్యానికి పూనుకుని దీనిని ప్రజలకు అంకితం చేశారు. అప్పటి నుంచి కూడా డెల్టా సస్యశ్యామలమైంది. అయితే సరార్దర్ కాటన్ ధర అంటే ఇప్పుడు ఎంతమందికి తెలుసు? సరార్దర్ కాటన్ ద్వారా బ్యారేజ్గా పిలుచుకునే ఈ ధవళేశ్వరం ఆనకట్ట మీద అనేక మంది వేలాది మంది సందర్శకులు వచ్చి వరదను చూస్తూ కూడా వారు చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు సరార్దర్ కాటన్ ద్వారా అంటే తెలుసా? బ్రిటిష్ కాలంలో, బ్రిటిష్ పరిపాలనలో ఆయన ఇక్కడకు వచ్చి అంటే డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు, అపర అన్నపూర్ణగా మలిచేందుకు ఆయన ఏం ప్రయత్నం చేశారు, ఏం కృషి చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఆయన గురించి తెలుసా? ఈ ఆనకట్ట ఎవరు కట్టారో తెలుసా? కాటన్ ధర. పుస్తకాల్లో కూడా చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. కాటన్ ధర తెలుసు. తెలుసు. ఏం చేశారు? బ్రిడ్జ్ కట్టించారు. ఏ బ్రిడ్జ్? ఎడ్కోన్ రైల్వే బ్రిడ్జ్ ఒకటి, ఇదొకటి. ఆయనకి ఇంకో పేరు ఉంది. ఏం పేరు? సరార్దర్ కాటన్. అదే ఇంకో పేరు కూడా ఉంది, అంటే డెల్టాకి అన్నం పెట్టిన మహానీయునిగా. అవునవును. అపర భగీరథుడు. అవునవును. అవును తెలుసు. తెలుసా? తెలుసు తెలుసు. కాటన్ ధర గారు తెలుసా? తెలియదు. ఎప్పుడన్నా విన్నావా ఆయన గురించి? లేదు. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారో తెలుసా? కొన్ని గుర్రం మీద ఒక ఆయన వెళ్తున్న విగ్రహాలు ఉంటాయి చూసాను. కదా ఈ యొక్క బ్యారేజ్ ఎవరు కట్టారో ఎవరి ద్వారా తెలుసుకున్నావా? లేదండి. తెలుసా? అది కాటన్ గారు నుంచి అప్పుడు కాటన్ గారు కట్టారన్నట్టు. ఆ గుర్ర మీద వచ్చి ఇవన్నీ చూసి పరిపాలన చేశారు, ఆయన కట్టినట్టు అంతవరకు నాకు తెలుసు. మరి ఇంకేం తెలుసు? అంటే ఇది కట్టి వరకు పునాది నుంచి ఇది పూర్తి అందరం ఉన్నాను ఇక్కడ. అది తెలుసు. వయసు ఎప్పుడు? అప్పుడు ఎంత? అప్పుడు 45 అంత ఉంటుంది. 45-30 ఉంటుంది. ఇప్పుడు 65. అయింది, ఆయన కట్టింది. మరి నాకు అప్పుడు 30-40 అంతా చూడండి. ఇప్పుడు నాకు 70 అయిపోతుంది. ఇది నాకైతే వాస్తవం. ఇది పునాది నుంచి ఉన్నాను నేను. మళ్ళీ ఇది మరి తూర్పండి రాజాను. ఇప్పుడు రాజాను చదువుకున్నప్పుడు అది మనిషి పెళ్ళి చేరినప్పుడు ద్వారా గారు ఏం చేస్తారు? బ్రిడ్జ్ కట్టరు అన్న. బ్రిడ్జ్ కదా. ఓకే. ఆయనకు ఒక పేరు ఉంది, బిరుదుంది. ఏంటి బిరుదు అంతా? అడిగలేదు. అడిగలేదు. ఏం చదువుతున్నావు? బీటెక్. బీటెక్? ఆయన విగ్రహాలు చూసావు ఎప్పుడైనా? చూసాను. ఎలా ఉంటారు ఆయన? బాగుంటారు అండి. అక్కడ అది ఎలా బాగుండ ఉంటే ఎలా ఉంటారు? గుర్రం మీద. గుర్రం మీద ఉంటారు కదా. ఆయన ఒక ఇంజనీర్ అని తెలుసా? సివిల్ ఇంజనీర్ అని. నువ్వు బీటెక్ చేస్తాను అంటున్నావు? నేను సివిల్ ఇంజనీర్. ఆయన నువ్వేంటి? సివిల్ ఇంజనీర్. మరి నీ సివిల్ ఇంజనీర్ అంటున్నావు, మరి సివిల్ ఇంజనీర్ అయినప్పుడు మరి కాటన్ ధర గారు ఇంజనీరింగ్ చేశారు తెలుసా? చదవలేదు మేము. చదవలేదు. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారు తెలుసా? కాటన్ గారు. మరి బ్రిడ్జ్లు కట్టాలంటే ఎవరు ఎవరు ఉండాలి? సివిల్ ఇంజనీర్ ఉండాలి కదా. అలాంటి చూడడానికి వచ్చా? సరే ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టింగ్ చేయారో తెలుసా? ఎవరు? కాటన్ బ్యారేజ్. కాటన్ బ్యారేజ్. ఓకే. ఎవరు కట్టించారు? తెలుసా? ఇప్పుడు చెప్పావు కదా. బ్రిడ్జ్ పేరు తెలుసా?
బ్రిడ్జి పేరు తెలుసారా? సనార్దన్ కాటన్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? బ్రిటిష్. బ్రిటిష్ కదా, ఓకే. నువ్వేం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. తెలుసా కాటన్ దొర గారు? తెలుసా? తెలీదా? తెలీదు. మీకు లెసన్ బుక్స్ లో ఏమి లేవా? లేవు. లేవా? గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు కదా మీకు ఎంట్రన్స్ లో, ఆయన చూసావా? విక్రమ్ చూసావు? గుర్రం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు కదా, ఆయన ఎవరు? తెలీదు. తెలీదు. నేటి తరానికి చాలా మందికి తెలీదు. మీరు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు మనం వరి సాగు చేయాలన్నా ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఈరోజు పంటలు పండుతున్నాయంటే ఈయన వల్లనండి. అది మెయిన్. ఇప్పుడు ఈ వాటర్ ఇలా వదిలేయడం వల్ల బ్రిడ్జ్ కట్టకపోతే వాటర్ అంతా వెళ్ళిపోయి బీచ్ సముద్రంలో కలిసిపోద్ది అండి. అది అలాకూడదని చెప్పి మన ఫ్యూచర్ తరాలు బాగుండాలని చెప్పి కాటన్ గారు ఇలా బ్రిడ్జ్ ఫౌండేషన్ చేశారు. నేటి తరాలకి చాలా మందికి, నేటి జనరేషన్కి సరదర్ కాటన్ ద్వారా అంటే తెలీదు చాలా మందికి. ఎటువంటి అవసరం ఉంది ఆయన గురించి తెలుసుకొని తెలిపే అవసరం ఎటువంటిది ఉంది? కంపల్సరీ జనరేషన్ తెలుసుకోవాలండి సార్ కాటన్. కాటన్ సరదర్ కాటన్ గురించి అప్పటి నుంచి ఇప్పటికి కూడా చెక్ చెదరలేదు ఈ బ్రిడ్జ్, దాని యొక్క పటిష్టత గురించి ఆయన ఒక సివిల్ ఇంజనీర్గా ఎంతటి కార్యం చేశారు అనేది ఏం చెప్తారు? అప్పట్లో మిషనరీ ఏం లేదండి, వర్కర్స్ ద్వారానే ఫౌండేషన్ చేశారు. మంచి అది స్టోన్స్ ద్వారానే ఫౌండేషన్ చేశారండి అప్పట్లో సార్. ఓకే. ఏం సార్ ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అవగాహన? ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. ఎక్కడ సార్ మీది? రావులపాలెం. రావులపాలెం. అదే సార్, ఈ బ్రిడ్జ్ యొక్క ఆవశ్యకతను గుర్తించి ఆయన కట్టించాడు కాబట్టి ఆయనకి ఇంకో బిరుదు కూడా ఉంది. సరాత్ర కాటన్. ఆయన ఎక్కడి నుంచి వచ్చేయారు తెలుసు కదా సార్? ఆయన మన భారతీయుడా? ఎక్కడి నుంచి వచ్చారు? లండన్. అది సార్ లండన్ ఇంగ్లాండ్. ఇది కట్టడం వల్ల ఏంటి సార్ ప్రయోజనం ఏంటి? వేలాది ఎకరాలు పంట పొలాలు, బీడుగా ఉన్న పొలాలు మనకు యూజ్, వేస్ట్గా ఉన్న వాటర్ని మన సీలో పోయే వాటర్ని అంతా మనకు యూస్ఫుల్ చేసి వెళ్ళాడు ఆయన. అదే గ్రేట్ అండి. ఆ రోజుల్లో మిషనరీ లేవు, ఏమీ లేవు. టైంలో కూడా మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా చేసి చేసి చాలా గొప్ప అండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆయన. ఏ లక్ష్యంతో కట్టించారు అంటే చుట్టుపక్కల పొలాలు ఉంటాయి కదండి, ఈ పంటది పండడానికి వాటరు అది ఆ పంట పొలాలకి అందించడానికి ఆయన అప్పట్లో అలా కట్టించారంటండి. అవి ఉపయోగపడటానికి పొలాలకి అది వాటర్ రైతులందరూ బాగుండాలి అనేసి మంచి బాగుంటుంది ఇక్కడ అది పంటలు అవి పండితే అని అప్పట్లో అలా చేశారంటండి. మా అబ్బాయి సర్దార్ కాటన్. సర్దార్ కాటన్ ద్వారా. బ్రిటిష్ ఇంగ్లాండ్. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. ఆయనకి మరో బిరుదు ఉంది అంటే కాటన్ దొర గారికి ఇక్కడ అందరూ అంటే మన తెలుగు ప్రజలందరూ ఇచ్చిన బిరుదు ఒకటి ఉంది తెలుసా? తెలియదు. కట్టించారు తెలుసా? తెలియదు. తెలియదా? ఏం చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నారు. మరి ఎప్పుడు కూడా మీకు లెసన్ బుక్ లో అంటే పాఠ్య పుస్తకాలు ఎప్పుడు రాలేదా? వచ్చాయి, గుర్తులేదు. గుర్తులేదా? కొన్ని బ్రిడ్జి పేరు తెలుసా? ధవళేశ్వరం బ్రిడ్జి. ధవళేశ్వరం బ్రిడ్జి. బ్రిడ్జి పేరు ధవళేశ్వరం బ్రిడ్జి అంతే. పేరు ఉంది కదా దానికి ముందు, అక్కడ వచ్చారు కదా వాళ్ళని అడగండి. అలక్కదండి చదువుకుని సరార్దర్ కాటన్ ధర పేరు తెలుసా? తెలియదు. నీకు తెలుసా? గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తెలుసా? ఆ తెలియదు. గుర్రం అయితే చూసాం. గుర్రం అయితే చూసాం. మా అత్తని అడగండి, బాగా చెప్తారు. ఇప్పుడేం తెలిసిందా ఎవరు కట్టించారు? చెప్పండి. ఏమని చెప్పంటారండి? చేయదులేండి. ఈ బ్రిడ్జి ఎవరు కట్టించారో తెలుసా? తెలీదండి. తెలీదా? నేను కట్టించలేరండి. ఈ బ్రిడ్జి పేరు తెలుసా పోనీ? ధవళేశ్వరం బ్రిడ్జ్ అండి. ధవళేశ్వరం లే, దానికి ఒక పేరు ఉంది కదా ముందు. ముందు పేరు తెలియదండి, మాది ఊరు కాదండి. ఎంటర్ అయిందండి. బ్రిడ్జి పేరు తెలుసా?
ధవళేశ్వరం బ్రిడ్జ్ అంటారు అన్న. దాని ముందు పేరు అంటే కట్టించిన ఆయన ఎవరు? కాటన్ ధరల ఏదో అన్న. కాటన్ ధరనా? కాటన్ ధర ఏంటండి? కాటన్ ధర కట్టించారు అంటే. ఏం చదువుకున్నావు? ఇంటర్ అని. ఇంటర్ అయిందా? తెలుసా నీకు? మీకు వస్తుంటే ఎదురా ఒక ఆయన గుర్రం మీద ఉన్నారు కదా, ఆయన ఎవరు తెలుసా? తెలుసని పెద్ద ఐడియా లేదు. స్వామిజీ గారు కాటన్ ధర. ఏం చదువుతున్నారు? బీటెక్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏ ఇంజనీర్ తెలుసా? సివిల్ ఇంజనీర్. మీ అమ్మగారు చెప్తే చెప్తారా? ఆహా, బ్రిడ్జ్ కట్టించింది ఆయనే కదా, సివిల్ ఇంజనీర్ కదా. ఓకే అండి. ఆయన పేరు కూడా ఉంది తెలుసా? బిరుదు, తెలుగు ప్రజలందరూ పెట్టిన బిరుదు ఉంది. కాటన్ ధర. కాటన్ ధర పేరు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా పోనీ? ఏ జాతీయులు తెలుసా? తెలియదు. బ్రిటిష్. ఆయనకు పేరు ఉంది, ఓ బిరుదు ఉంది, తెలుగు ప్రజలు ఇచ్చిన బిరుదు. తెలుసా? తెలీదు. అపర భగీరథుడు. అపర భగీరథుడు. చదువుకుంటున్నావు. బ్రిడ్జ్ ఎవరు కట్టించారు తెలుసా? తెలీదండి. నిజమేనా? ఎవరు కట్టించారు తెలీదా? తెలీదు. వస్తుంటే ఒక ఆయన గుర్రం విగ్రహం ఉంది తెలుసా? చూడలేదండి. చూడలేదు. చూడలేదా? ఏ ఊరు మీది? మాది దామరెడ్డిపల్లి. అసలు సరార్ధర్ కాటన్ ధర గురించి విన్నావా? ఏంటి ఆయన ఏం చేసేవారు? ఏమో తెలీదు. 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 ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? తెలీదు. అమ్మ ఏం చదువుతున్నావు? ఎయిత్ క్లాస్. ఎయిత్ క్లాస్. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టించారు తెలుసా? కాటన్ బ్యారేజ్. కాటన్ బ్యారేజ్ పేరులే సర్దార్ కాదు కదా? అతను ఉన్నారు కదా, కాటన్ బ్యారేజ్ కట్టారు కదా. అదే పేరు. పేరేంటి? ఐడియా రావట్లేదు. రావట్లేదు. వస్తున్నప్పుడు ఒక విగ్రహం ఉంటుంది కదా గుర్రం మీద, అతను కట్టించారు. కాటన్ అతను కట్టించారు. ఎక్కడి నుంచి వచ్చి ఈ బ్రిడ్జ్ పేరు తెలుసా? ధవళేశ్వరం బ్యారేజ్. దాని ముందే పేరు ఉంది కదా, కాటన్ బ్యారేజ్. ఆయనకు ఒక బిరుదు కూడా ఉంది, మన మన తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంతో పెట్టుకున్న పేరు. తెలియదండి, అంటే రైతు బిడ్డ ఆ టైప్లో ఉంటుంది నాకు తెలిసి. రైతులకు చాలా చేశారు కాబట్టి ఆయనకి సమ్ రైతుల వల్ల రైతుల గురించి ఏదో అవార్డు ఇచ్చారు, నాకు తెలియదు, ఐడియా లేదు. బట్ సార్ అర్థం కాటని అనుకుంటాం, సరైనది కూడా బిరుదు అనుకుంటా నాకు తెలిసి. అంతేకాకుండా ఆయన తెలుగు ప్రజలు ఇష్టంతో పెట్టుకున్నది అంటే వేలాది ఎకరాలు సస్యశ్యామలం చేశాడు, వేలాది ఎకరాలు అనేసి తెలుగు ప్రజలందరూ పెట్టుకున్నారు. తెలీదు సార్, యాక్చువల్గా మీరు ఏమైనా చెప్పాలని చెప్పండి నాకు కూడా. ఆయన ఏ దేశం నుంచి వచ్చారు తెలుసండి? మేబీ యూకే, బ్రిటిష్. అక్కడి నుంచే కదా. ఇంజనీర్ తెలుసా? ఆయన తెలీదండి, మ్యాక్సిమం ప్రాజెక్ట్ సైడ్ ఏమైనా ఇంజనీర్ అవ్వండొచ్చు, ఇరిగేషన్ ఇంజనీర్ ఆర్ మెకానికల్ ఇంజనీర్ అవ్వండొచ్చు. ఈ బ్రిడ్జి ఎవరు కట్టించారు తెలుసా? కాటన్ ధర గారండి. ఎక్కడి నుంచి వచ్చారు? ధవళేశ్వరం జూనియర్ కాలేజ్ అండి. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ అండి. ఈ బ్రిడ్జ్ కట్టించిన ఆయన పేరు తెలుసా? తెలియదండి. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ అండి. పేరు తెలీదా? ఎవరిదండి? ఈ బ్రిడ్జ్ కాటన్ ధర గారండి. మరి ధవళేశ్వరంలో చదువుకుంటే ఆయన పేరు తెలీదా? చెప్పాను కదండి. పూర్తి పేరు చెప్పు. పూర్తి పేరు చెప్పు. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టించారు తెలుసా? కాటన్. కాటన్ ధర. అదే ఎవరు కట్టించారు? తెలియదండి. తెలియదు. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఎక్కడ? ధవళేశ్వరం జూనియర్ కాలేజ్. ధవళేశ్వరం జూనియర్ కాలేజ్. ధవళేశ్వరంలో ఉన్నటువంటి ఈ బ్యారేజ్ని ఎవరు కట్టించారు? తెలియదు. కాటన్ గారు. కాటన్ గారు. కాటన్ పూర్తి పేరు? తెలియదు. తెలీదా? తెలీదు. ఈ బ్రిడ్జ్ పేరు తెలుసా? కాటన్ బ్రిడ్జ్. కాటన్ బ్రిడ్జ్. అదే పూర్తి పేరు? ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జ్. ధవళేశ్వరం కాటన్ బ్రిడ్జ్. ఆయన పూర్తి పేరు తెలుసా పోనీ? తెలియదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? తెలియదు. తెలీదు. తెలీదా? ఎవరు చదువుకోలేదు నువ్వు ఎక్కడ చిన్నప్పటి నుంచి? చదువుకున్నా. మరి గుర్తులేదా? తెలీదు. తెలీదు. ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? ఎవరా? ఆయనే. తెలీదు. సరే, ఇది ఈ వరద ప్రవాహం ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఈ బ్రిడ్జి ఎవరు కట్టించారు తెలుసా మీకు? కాటన్ ధర గారు కట్టించారండి. అది 1978లో కట్టారు ఇవి ఆనగడ్డ. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ కింద పల్ల ప్రాంతాలందరూ కూడా రైతులు,
చాలామంది దీనివల్ల ఉపయోగం జరుగుతుంది. నేటి పరానికి అంటే చాలామందిని నేను అడిగి చూసాను, ఇప్పుడు ఎవరో కూడా కాటన్ దొర అంటే తెలియదు అనే సమాధానం వచ్చింది. ఈ బ్యారేజ్ పేరు కూడా కాటన్ దొర సంబంధించి సరార్ధర్ కాటన్ దొర బ్యారేజ్ పేరుగా ఉంది. ఏం చెప్తారు దీని గురించి, అంటే నేటి తరానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందంటారా? మరి ఉంది కదండి, నేటి తరానికి అందరూ తెలుసుకోవాలని బాధ్యత ఉంది, తెలుసుకోవాలి కూడా. దీనివల్ల అంత ఉపయోగకరంగా ఉంటుంది. కింద చాలామంది రైతులు కోనసీమ జిల్లా అంతా కూడా ఇటు కాకినాడ ఉండి ఇటు కోనసీమ ఈ రైతులందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంది, ఈ బ్యారేజ్ మీద ఆధారపడి ఉంది. నథింగ్ తెలియదండి. తెలియదు. చదువుకున్నాం అంటే మా బ్రిడ్జ్ పేరు తెలుసు, ధవళేశ్వరం బ్రిడ్జ్ అని తెలుసు. ఒక్కొక్క పేరు ఐడియా లేదు, అంటే అంత ఎక్కువ ఐడియా లేదు. అంటే మాది రాజమండ్రి కాదు, మోర్ దాన్ సరార్ధర్ కాటన్ దొర తెలుసా? మాది ఇక్కడ కాదంటున్నాను, మాది కాకినాడ. తెలీదు. ఆయన ఏం చేశారు తెలుసా? నో నథింగ్ తెలియదు. బ్రిడ్జ్ కట్టించింది ఎవరో తెలుసా? లేదని తెలియదు. సారీ, తెలియదు. థ్యాంక్ యూ. చెప్పండి. తెలుసండి, కాటన్ దొర గారు మన నుంచి ఉన్న బ్రిడ్జ్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? బ్రిటిష్. ఆయన అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి, మనల్ని అయితే స్ట్రాంగ్గా కట్టలేరు. చాలామందికి కూడా కాటన్ దొర అంటే తెలియని పరిస్థితి ఉంది, విద్యార్థులకు కూడా. ఏం చెప్తారు? తెలియదు, పాఠ్య పుస్తకాల్లో లేవు కాబట్టి. ఇప్పుడు అంతా మారిపోయింది కదా, 90s చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది ఇక్కడ కాటన్ దొర ఎవరు, ఆయన ఏం చేశాడు, ఏం కట్టాడు అని. కానీ తెలపాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని ఉందనుకోవచ్చా? ప్రభుత్వాల మీద ఉన్నా కానీ ఆయన ఎవరు పట్టించుకుంటారండి? మరి ఈ రోజు కూడా సేవలు అందిస్తుంది కదా ఈ బ్రిడ్జి. డొక్కా సీతమ్మ గారు ఇక్కడ మా జిల్లాలోనే పుట్టారు, ఆవిడ గురించి ఎవరికైనా తెలుసా? ఓకే, ఆవిడ అన్నదానం చేశారు, అది ఓకే. ఈ రోజుని లక్షలాది మంది రైతులకు అన్నపూర్ణ మనోళ్ళే పట్టించుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనోళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? బ్రిటిష్ అని కాదు, వర్ధంతికి జయంతికో దండేస్తారు, పిల్లలకి వాళ్ళకి చాక్లెట్లు పంచుతారు, అయిపోయింది అంతే. వారది ఇప్పటికీ కూడా పటిష్టంగా ఉంది. అంటే ఏం నేర్చుకోవచ్చు మనం? నేర్చుకోవాల్సింది ఏముందండి, ఆ రోజుల్లో పని అది చేయాలంటే అలాగా శ్రద్ధ ఉండేది, మెటీరియల్ ఏం వాడాలి అంతా తెలిసేది. అప్పట్లో కరప్షన్లు అవి లేవు, ఇప్పుడు కరప్షన్ ఎక్కువ, కరెన్సీ తక్కువ, అలా ఉంది పరిస్థితి. అది చదువుకున్నారు. ఎవరు కట్టించారో తెలుసా? బ్రిటిష్. బ్రిటిష్ వారే ఎవరు కట్టించారు? కొన్ని బ్రిడ్జ్ పేరు తెలుసా? తెలీదు. సరార్ధర్ కాటన్ దొర గారి గురించి తెలుసా? కాటన్ దొర బ్రిడ్జ్ అంటారు. విన్నావా? ఆయన పేరు విన్నావా ఎక్కడన్నా? ఎక్కడ మీది? మాది గుమ్మలేరు. మండపేట దగ్గర. గుర్రంపై ఒక ఆయన స్వారీ చేస్తున్న విగ్రహాలు ఉంటాయి అక్కడక్కడ కోనసీమ జిల్లాలో. ఆయన ఎవరు తెలుసా? కాటమరావు. మీరు చెప్పండి, కాటన్ దొర గారి గురించి చాలా మందికి తెలియదు. నాకు ఐడియా లేదు సార్. మీకు ఐడియా లేదు? నో ఐడియాస్. నో ఐడియా. మీరు చదువుకున్నారు ఏంటండి? ఈ బ్రిడ్జ్ పేరు తెలుసా? ఈ బ్రిడ్జ్ పేరు మాకు తెలియదండి. కాటన్ దొర గారు అంటే తెలుసా? తెలుసండి, అక్కడ విగ్రహం కట్టారు కదండి. ఆయన ఏం చేశాడు తెలుసా? అవును, ఇదంతా ఏలి, ఇదంతా బ్రిడ్జ్ కట్టారు. ఓకే. ఏం చదువుకున్నాను? నేను ఏం చదువుకోలేదండి. మరి చాలా మందికి కాటన్ దొర గారు అంటే తెలియట్లేదు, దాని గురించి ఏం చెప్తాం? ఏం చెప్తారు? అతను చాలా మంది చాలా సేవ చేశారు, అందరు చదువుకోవాలని, అందరు చెయ్యాలని చేశారు. ఇదంతా కూడా ఓ బిర్జీగా నిలబడాలి జనం అనేసి ఆనగట్టు కట్టారు. కానీ మా గవర్నమెంట్ ద్వారాగా మా కులాయిలు రావట్లేదు. కానీ ఇది మాట మా పేరన్నా వెళ్ళాలి, మా కులాయిలు పడని వాళ్ళకి మాకు చాలా ఇబ్బంది కూడా పడిపోతున్నాం. పేరు తెలుసా? ఏం పేరు? కాటన్ బ్యారేజ్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఐడియా ఉందా? ఇక్కడ ధవళేశ్వరం నుంచి. ఆయన ఆయనది ఆయన ఎక్కడి నుంచి మన దేశానికి వచ్చారు? బ్రిటిష్. ఆయనకి వేరొక బిరుదు కూడా ఉంది, అంటే తెలుగు ప్రజలు అంటే ఇక్కడ అన్నపూర్ణగా చేశాడు, సస్యశ్యామలం చేశాడు అన్న కోణంలో ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు తెలుగు ప్రజలు, తెలుసా? కాటన్ కాటన్ దొర గారు అంట. కాటన్ దొర లే. ఆయన పూర్తి పేరు? పూర్తి పేరు తెలియదు. చదువుకున్నారా? బ్రిడ్జ్ పేరు తెలుసా? బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్. అదే బ్రిడ్జ్ పేరు ఆయన కట్టించిన ఆయన పేరు మీద ఉంటుంది. ఈ పేరు ఏంటి తెలుసా? కాటన్ దొర. కాటన్ దొర గారు పూర్తి పేరు తెలుసా? కాటన్ దొర పేరు బ్రిటిష్ ఆయన తెలుస్తుంది. ఆయన ఏం చేశారు తెలుసా? పని ఏం చేశారు? అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో వెళ్తా వెళ్తా ధవళేశ్వరంలో ఆనకట్టు చూసి నీరంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇక ఆనకట్టు నిర్మించారు.
ధవళేశ్వరం. ఓకే ఓకే. ఆయనకు ఒక బిరుదు కూడా తెలుగు ప్రజలు ఇచ్చుకున్నారు తెలుసా? ఆయన ఉన్నబట్టి ఈరోజు రాజమండ్రి ధవళేశ్వరం ఎలా ఉంది లేదంటే ఇక్కడ ఊరే లేదు. కింద ప్రజలు ఎవరు బతకరు. ఈ వాటరే మొత్తం ఇక్కడ మాకు. దాని గురించి చాలా మందికి తెలియట్లేదు. దాని గురించి ఏం చెప్తాం? తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే అంటే ఈరోజు కూడా ఈ బ్రిడ్జి ఈ వారధి చెక్కు చెదరలేని పరిస్థితి అంటే ఈ ఆనకట్ట చెక్కు చెదరని పరిస్థితిలో ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే అప్పట్లో అలా కట్టారు మరి. ఏంటి అప్పటికి ఎప్పటికి తేడా? అప్పట్లో అంటే అది మొత్తం బ్రిటిష్ వాళ్ళు అది వాళ్ళ ప్లానింగ్ అలా ఉంటుంది కదా. మా మేము కొత్త ఇక్కడికి. మీరు చెప్పండి మేడం. చెప్పండి. ధవళేశ్వరం బ్యారేజ్. అదే అదే అది చెప్పండి మేడం. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే ఇంకో పేరు కూడా ఉంటుంది. తెలియదండి నాకు తెలీదు. మేము కూడా కొత్త. కాటన్ దొర గారు తెలుసా? ఎవరు తెలీదు. మేము అమలాపురం చూసామండి. నేనైతే 96లో కూడా చూస్తాను ఇటువంటి గోదావరి. 96 చూస్తున్నాను. అలాగే 2006 ఇటువంటి గోదావరిలో ఎవరైనా 3 times అలాగే చూస్తాను. హెవీగా ఉంది. గోదావరి ప్రాంత ప్రజలకి ఇది సహజమే. అయినప్పటికీ చాలా మంది చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే కనివరి రైతులు ఎప్పుడూ ఉండదు కాబట్టి అటువంటి ఒకసారి ఒక న్యాచురల్ సీ కాబట్టి దాన్ని చూడడానికి వస్తున్నారు అందరు కూడా. పరిసర ఫ్యామిలీతో వచ్చాను సార్. బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబాజీపేట నుంచి వచ్చాము. అంబాజీపేట. ఓకే ఓకే. అంటే కుటుంబ సమేతంగా వచ్చారా? ఫ్యామిలీ మొత్తం 4 members. అన్ని కూడా రీల్స్ చాలా గట్టిగా చేస్తారు. రీల్స్ ఏం లేవు, జస్ట్ అదే వ్యూని ఒక పిక్చర్ లా తీసుకున్నాం మేము. ఓకే ఓకే. ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశాం. చూడొచ్చండి ఫ్యూచర్ లో. అదే అంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా సేవలు అందిస్తుంది కదా అది. చాలా గొప్పే కదా మరి. తెలుసా మీకు సరార్ధర్ కాటన్ ద్వారా? లేదండి. ఆయనకి అన్నదాతగా అంటే ఇక్కడ కోనసీమ ప్రాంతానికి అపర భగీరథుడిగా పేరు ఎవరికి? కాటన్ దొర. మరి ఆయన గురించి తెలుసా? చిన్నప్పుడు చదివాను. చిన్నప్పుడు చదివారు అంటే ఆయన విగ్రహాలు చూసారా? పోనీ గుర్రం మీద ఉంటారు. చూసామండి. చూసారా? ఇది ఎవరు కట్టించారు తెలుసా? ఈ ఆనకట్ట ఎవరు కట్టించారు తెలుసా? కాటన్ దొర. కాటన్ దొర గారు తెలుసా? తెలియదు. కట్టించారు తెలుసా? తెలియదు. తెలియదా? అక్కడ వచ్చారు కదా వాళ్ళని అడగండి. ప్రైవేట్ కట్టి సబ్ పిల్ల పాసాడు. బాగా సర్దార్ వాళ్ళు కాదు కదా అతను ఉన్నారు. తెలియదండి. నిజమేనా? కాటన్ దొర తెలుసా? తెలియదు. బ్రిడ్జ్ కడతారు. రాజు రాజు. మరి నీ సివిల్ ఇంజనీర్ అంటున్నావు. మరి సివిల్ ఇంజనీర్ అయినప్పుడు మరి కాటన్ దొర గారు ఇంజనీరింగ్ చేశారో తెలుసా? చదవలేదు. ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టించారో తెలుసా? కాటన్ బ్యారేజ్. గుర్రం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు కదా, ఆయన ఎవరు? తెలీదు. కంపల్సరీ జనరేషన్ తెలుసుకోవాలండి సార్ కాటన్ కాటన్ సరార్ధర్ కాటన్ గురించి. సర్దార్ కాటన్ దొర. సరార్ధరా సర్దారా? సర్దార్. ఆ గొర్రె మీద వచ్చి ఇవన్నీ చూసి పరిపాలన చేశారు ఆయన కట్టినట్టు. అంతవరకు నాకు తెలుసు. వయసు ఎప్పుడు? అప్పుడు ఎంత? అప్పుడు 40 అంత ఉంటుంది. 40 30 ఉంటుంది. బ్రిడ్జ్ కట్టించింది ఎవరో తెలుసా?